नमस्ते वेलकम टू अम्मा न्यूज हिट अफटा कार्यक्रम की स्वागत नीन राजशेखर एस प्रधान प्रती वीक मन को मनल अलरीक फेज क्राइम थ्रिलर्स वस्ताई लव वस्तु एक्शन वस्ताई इलामी मनल कोई सारे मेसमराइज से कोई सारे डिसअपॉइंट बट अदृष्टा परीक्षा कोई वरस एम सिचे मन की वीक सो सिमेंट चूदा एलजीएम ब्लड एंड चॉकलेट कृष्णगाड़ अंटे ओरेंज दिल से प्रियम प्रिय हेबोली राजुगारी को मिस्टेक सो ई सिनेमा प्रधानंगा मन की अदृष्टा परीक्षించుకోవడానికి मन की मन तेर मुंदुकु వచ్చానమాట सो ఇందులో ఈ ఏ సినిమా ఎంత వరకు ఉంది అని కాకుండా మన ప్రధానంగా మన కొన్ని సమయంలో ప్రధాన కొన్ని సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం అంటే ధోని పేరు చెప్పగానే విపరీతమైనటువంటి అభిమానులు ఉంటారు సో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్నమాట సో అలాంటి ధోని భార్య సాక్షి సో ఆ లవ్ స్టోరీ కూడా మనకు తెలిసింది ఆ సినిమా ద్వారా సో ఆమెని ఆ ధోని ఎంటర్‌టైన్‌మెంట్స్ లో నిర్మించినటువంటి ఒక సినిమా మనకి ప్రధానంగా కనిపిస్తుంది ఎల్జీఎం सो आ टाइटल टाइटल अर्थमेंटो अंदर प्रधान पात्र सो अवे नाई कथ इवन मन को अच्छा मन तो फिल्म जर्नलिस्ट अशोक गार मन तो यस आयन तो मैं माटदा अशोक कुमार दिया सो नमस्ते अंकि यस प्रधान मन की धोनी अन गाने चला मन की अंदर साक्षी स्टोरी आम एला लव चुस्को सो आर्माण सारथ्यों में रात धोनी को फेवरेट्स एवरुन अभिमावर सिर्मा चूडा की इंट्रस्ट चूप्चार తెలుగు తమిళన కాకుండా మొత్తం ఆల్ ఓవర్ కూడా అనుకున్నటువంటి ఫ్యాన్ బేస్ సో ఆ సినిమా విషయానికి వస్తే కథ ఎలా ఉంది అంటే డైరెక్టర్ గాని యాక్టర్ గాని అసలు ప్రధానంగా కథాంశం ఏంటో చెప్పండి ఒకసారి యాక్చువల్ గా మనం మీరు ధోని గురించి చెప్పారు కాబట్టి ధోని అంటే ఎంత క్రేజ్ ఉందో ఆయన వరల్డ్ స్టార్ యాక్చువల్ గా చెప్పండి కూలెస్ట్ కెప్టెన్ గా సక్సెస్ఫుల్ అయితే ఫస్ట్ టైం వీళ్ళు ధోని ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం అది తన భార్య సాక్షి సింగ్ ధోని నిర్మాత చేయడం అది కూడా విచిత్రం ఏంటంటే తనకు వాళ్ళకి నార్త్ పైన ఎక్కువ పట్టు ఉన్నటువంటి కానీ తమిళ్లో ఈ సినిమా చేయడం తమిళ్ అండ్ తెలుగులో అంటే సాక్షి సింగ్ ధోని సినిమా చేయాలనుకుంటే వాళ్ళకు తమిళ సినిమాకి సంబంధించి చేయడం అనేది అది తెలుగులో రిలీజ్ చేయడం అనేది ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా సాక్షి సింగ్ ధోని చేసిన సినిమా ఎల్జీఎం ఎల్జీఎం అంటే లెట్స్ గెట్ మ్యారీడ్ ఈ సినిమా యొక్క టైటిల్ దాని షార్ట్ ఫామ్లో ఎల్జీఎంగా పెట్టారు అయితే తమిళ్లో గత వారమే రిలీజ్ అయింది ఒక వారం తర్వాత తెలుగులో ఈ రోజు రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా సాక్షి సింగ్ ధోని మరి ప్రొడ్యూసర్గా ముందుకొచ్చిందా ఎట్ట సక్సెస్ అయిందనేది సినిమా చెప్తాం అయితే ముఖ్యంగా మీరు కథ గురించి అడిగారు కథ విషయానికి వస్తే ఇద్దరు మనం దీంట్లో ఇవానా ప్లస్ హరీష్ కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకుంటారు సరే రెండేళ్ళు ప్రేమించిన తర్వాత వాళ్ళ ఇంట్లో నదియ వాళ్ళ అమ్మకు చెప్తారు చెప్తే తనేమనుకుంటుందంటే కోడల్ని కూతురులా చూసుకోవాలని చెప్పేసి అనుకుంటారు అయితే వాళ్ళిద్దరు భావజాలం మ్యాచ్ అవ్వాలని చెప్పేసి ఒక టూర్ ప్లాన్ చేస్తాడు అయితే ఆ టూర్ ప్లానింగ్లో తనేందంటే వేరు కాపురం పెట్టాలని ఇవ కలిసి ఉండాలని ఈ నేపథ్యంలో ఒక హరీష్ కళ్యాణ్ ఒక కొడుకుగా ఒక లవర్గా ఎటువంటి ఇబ్బంది పడ్డాడు ఈ సినిమాలో ఎట్లా చేయాలనేది ఈ యొక్క సినిమా యొక్క కాన్సెప్ట్ సో మిగతాదంతా స్టోరీ మనం చెప్పకుండా సినిమా థియేటర్లు చూస్తేనే ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది అయితే ఈ సినిమా విషయానికి వస్తే ఇటువంటి సినిమాలో రమేష్ తమిళమని సినిమా చేశాడు తమిళ్లో సో ఈయన ఏంటంటే ఇప్పుడు నదియా లాంటి ఒక మంచి ఆర్టిస్ట్ మన చేయొచ్చు అత్తారింటి దారేదలో ఫేమ్ నదియా ఎంత ఫేమస్ నదియా తెలుగులో చాలా మంది ఒక స్టార్డమ్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోయిన్ గా చేసింది సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక తల్లిగా ఒక అక్కగా చాలా మంచి రోల్స్ చాలా బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి సో ఆమె అవుట్ అండ్ అవుట్ సినిమా అంతా కూడా తనే నడిపించిందని చెప్పొచ్చు ఇవాన ఎంత ఫేమ్ ఈ మధ్యన కాలంలో ట్రెండింగ్ హీరోయిన్ యూత్ అమ్మాయి అంటే పడిపోయి చచ్చిపోయేటువంటి అమ్మాయి దీంట్లో కూడా చేసింది వీళ్ళిద్దరు పోటాపడి నటించారు ఈ సినిమా వచ్చేస్తే హరీష్ కళ్యాణ్ హీరో అయినప్పుడు కూడా వీరిద్దరిదే స్టోరీ అంటే కాబోయే అత్త ఉన్నటువంటి కోడలు కాబోయే కోడలు మధ్య జరిగే సన్నివేశాలు ఎలా ఉంటాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అభిప్రాయాలు ఎట్లా ఏ విధంగా ఉన్నాయి అంటే జనరేషన్ గ్యాప్ వల్ల ఎట్లా ఉన్నాయి అనేది సినిమాలో చూపించడం జరిగింది అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ సినిమా మనం ఇట్లాంటి సీరియల్స్ సంబంధించిన అత్త కోడళ్ళ విషయాలు మన సీరియల్స్ లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి అంటే చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాం ఇంకా జరుగుతూనే ఉన్నాయి రకరకాలు ఇవన్నీ చూసేశారు యాక్చువల్గా ప్రేక్షకులు ఈ తమిళ తెలుగు ప్రేక్షకులు సౌత్ మొత్తం నార్త్ ప్రేక్షకులు మొత్తం ఇండివిజువల్ ఈ అత్త కోడల పంచాయతీ అనేది చాలా సీరియల్స్లో ఉంది ఈ సినిమాలో పెట్టి దాన్ని చేయాలనుకున్నాడు కానీ ఇది పాతది అయిపోయింది మరీ అంటే స్లోగా వెళ్ళడం అదొక సీరియల్స్కి రప్పించే విధంగా అంటే సినిమా కామెంట్ చేయడం కానీ ఇప్పుడు టెస్ట్ మనం ఇంకో క్రికెట్ భాషలో చెప్పాలంటే ఇప్పుడు వన్డే మ్యాచ్ 20-20 మ్యాచ్ కాదు వన్డే మ్యాచ్ కాదు ఇది టెస్ట్ మ్యాచ్ చూసినట్టు ఫీలింగ్ కలిగింది యాక్చువల్గా అంటే ఆల్రెడీ టెస్ట్కి వన్డే క్రికెట్ ప్లేయర్ ధోని ఇటువంటి స్టోరీ నేర్చుకోవడంలో సరే వాళ్ళు అనుకున్నటువంటిది నిర్ణయం తెలియదు కానీ మొత్తానికి మాత్రం ఒక సీరియల్ నడిచినట్టు నడిచింది దీన్ని ఆల్రెడీ చూసేసే వాటికి అందరికి కొంచెం బోరింగ్ ఫీలింగ్ అయితే కలిగింది ఈ సినిమా ద్వారా
అంటే మనకి అంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు అలాంటివి రావటం అంటే సీరియస్ రెగ్యులర్ గా మీరు అన్నట్టు ఏళ్ళ నుంచి మనం చూస్తూనే ఉన్నాం అత్త కోడల సెంటిమెంట్ కి సంబంధించి చాలా పాతకాలం నుంచి కూడా వస్తున్నటువంటి అది కొంతవరకు మైనస్ అయి ఉంది ఖచ్చితంగా ఎందుకంటే అంటే మ్యూజిక్ విషయానికి వస్తారు సాంగ్స్ కూడా కొంతవరకు చాలా బయటకు బాగానే అనిపించారు అంటే ఓవర్ అయినటువంటి సాంగ్స్ లేకపోయినా కూడా సాంగ్స్ వరకు కూడా బాగానే అనిపించారు సో సినిమాకి సంబంధించినటువంటి బీజిఎం కానీ ఎంతవరకు సినిమా విషయంలో క్వాలిటీ విషయంలో టెక్నిషియన్ విషయంలో చాలా బాగుంది మనం చెప్పుకోలేదు కానీ మనం కంటే ఫైనల్ గా చూడాల్సింది కథ 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 స్క్రీన్ ప్లే తర్వాత సీన్స్ కొత్తగా ఉండే సీన్స్ సో ఇవి వీటిలో మాత్రం రమేష్ తమిళమణి కొంచెం తను రొటీన్ స్టోర్ ఎంచుకోవడం అనిపించింది ఎందుకంటే ఇటువంటి సీరియల్స్ మనం పొద్దున అంటే ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నైట్ వరకు సీరియల్స్ ఇదే ఏ ఇంట్లో కూడా సీరియల్స్ అంటే ఈజీగా చెప్పేస్తారు అత్త కోడళ్ళు కోడలు అత్తకు సంబంధించిన ఇష్యూ అనేది కూడా చెప్పడం జరుగుతుంది అటువంటిది మళ్ళీ రిపీట్ రిపీట్ గా చూడాలంటే ఆల్రెడీ చూసేసింది కదా చూసేసింది వాళ్ళు చూడాలంటే జనాలకి అంటే ఇది వెబ్ సిరీస్ కి వెబ్ సిరీస్ కి తక్కువ సీరియల్స్ కి ఎక్కువ అన్నట్టు ఈ సినిమా ఉన్న అటువంటి పరిస్థితి అంటే స్లోగా నెరేషన్ సేమ్ రొటీన్ సీన్స్ జరగడం మాత్రం కొంత ప్రేక్షకులకు కొంచెం ఇబ్బంది పెట్టింది అందుకే సరైనటువంటి టాక్ తెచ్చుకోలేదన్నట్టు భావన మాత్రం కొంతమంది ఆడియన్స్ చూస్తే మనకు కలిగింది ప్రధానంగా మీరు అన్న పాయింట్ సోషల్ మీడియాలో మనం మన అభిమాన హీరో హీరో ధోని అంటే హీరో వాళ్ళకి సో ఆ క్రికెటర్ అభిమాని కోసం వెళ్ళాలని చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి సో అలాగే వచ్చిన కలెక్షన్స్ భావించాలి సార్ ఖచ్చితంగా ఎందుకంటే ధోని ఎంటర్టైన్మెంట్ అంటే ధోని ఎటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఎటువంటి సినిమా చేస్తున్నాడని వాళ్ళ సినిమాలో కూడా సాక్షి ధోని ఇటు తమిళ్ చెన్నైలో కావచ్చు ఇటు హైదరాబాద్లో కూడా ప్రమోషన్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా ఇంట్రెస్ట్గా వచ్చారు సో వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు పెట్టి నలుగురికి పనిచేయడం ఇండస్ట్రీలో కొత్త జర్నీ స్టార్ట్ చేయడం అనేది మనం హర్షించదగ్గ విషయం దాన్ని కూడా అంతా మనం చేయాలి ఇండస్ట్రీకి సంబంధించి ఇండస్ట్రీకి రావడం అందరూ మనకు సౌత్ ఇండస్ట్రీకి రావడం ఫస్ట్ టైం నార్త్కి వెళ్ళకుండా సౌత్ ఇండస్ట్రీకి రావడం కాకపోతే కథ వెంచుకునే విషయంలో వాళ్ళు వాళ్ళని తప్పుగా చూడాల్సిన దర్శకుని కూడా తప్పుగా చూడలేదు లేదు కథ ఏంటంటే జనరల్ కనెక్టివిటీ చాలా రొటీన్ గా ఉండడం అనేది దీంట్లో మైనస్ సో ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్ అంతా బాగానే ఉంది అంత మంచి ఆర్టిస్ట్లు ఉన్నారు మంచి ఫామ్ ఉంది మంచి మార్కెట్ కూడా ఉంది వాళ్ళకు ముందే బిజినెస్ అయిపోయడం జరిగింది సో ఆ ఫ్యాన్స్ అందరూ కూడా కేవలం ధోని కోసమే వచ్చారు ఆ ధోని కోసం ఆడవాడి ఫస్ట్ రోజు కలెక్షన్స్ అన్ని కూడా ధోనికి సంబంధించిన ఆడియన్స్ ఎలా తీశారు ఎలా ఉందని తెలుసుకోవడానికి వచ్చినటువంటి కలెక్షన్స్ ఈరోజు మనం ఇంకోటి సో మొత్తాన్ని మనం ధోని సినిమాకి సంబంధించి రివ్యూ అని చెప్పుకున్నాం ఇంకొకటి ఇంకో సినిమా మనకి మీరు ప్లస్లు మైనస్లు చెప్పారు సో ఫుడ్ అని కానీ మనకి రాజుగారి కోడిపలవ్ ఈ టైటిల్తోనే మనకి చాలా చాలా బోర్డులు దర్శనమిస్తూ ఉంటాయి సో ఆ ప్రత్యేకమైనటువంటి ఒక వంటకం అనమాట రాజుగారి కోడిపలవ్ అనేది సో అలాంటి ఒక టైటిల్తో వచ్చినటువంటి సినిమా సో శివకోణ తన యాక్టర్గా చేస్తూ నిర్మాణం చేస్తూ కథ దర్శకత్వం చేసినటువంటి సినిమా దీనికి సంబంధించి సన్స్ క్రైమ్ థ్రిల్లర్గా ఉన్నటువంటి సైన్స్ ఒక క్రైమ్ థ్రిల్లర్గా ఉన్నటువంటి సినిమా ఈ సినిమాకి సంబంధించి మన అమానుషులు కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడినటువంటి యూనిట్తో మాట్లాడడం ఈ సినిమాలో ప్రధాన కథాంశం ఏంటి సో ప్రజల్ని జనాలు అంటే ఇలాంటి థ్రిల్లర్స్ మనకు చాలా వచ్చిన సినిమాలు అంటే ఒక గ్రూప్గా వెళ్ళడం ఎక్కడో మిస్ అవ్వడం అయితే హాలీవుడ్ నుంచి వచ్చినటువంటి చాలా కథలు ఉన్నాయి సో ఈ ప్రధానంగా ఈ పర్టికులర్గా ఈ కథకు సంబంధించి రాజుగారి కోడిపలవకు సంబంధించి సినిమా కథాంశం ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది యాక్చువల్గా విషయానికి వస్తే రాజుగారి కోడిపలవ గురించి వస్తే శివకోర గురించి మనం ఒక రెండు మాట్లాడుకోవాలి అతనే డైరెక్టర్గా అతను హీరోగా మెయిన్ లీడ్ చేశాడు వాళ్ళ తనతో పాటు ఇద్దరు కూడా లీడ్ చేశారు సో కాకపోతే ఏంటంటే ఈ సినిమా వచ్చేసి ముఖ్య కథ విషయం మాట్లాడితే అసలు స్టోరీకి కథకి లేదు టైటిల్ పెట్టారు కానీ ఆ టైటిల్ దగ్గర జస్టిఫికేషన్ ఉన్నటువంటి సినిమా అయితే కాదు ఇది సరే వాళ్ళు ఒక థ్రిల్లింగ్ థ్రిల్లర్గా చూపించాలనుకున్నారు అయితే ముఖ్యంగా కథ విషయానికి వస్తే ఒక ఒక ఆ గ్రూప్లో ఉండే లేడీ తనకు కొన్ని ఒక బ్యాడ్ రిలేషన్షిప్స్ని గిట్టగా వారిని ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది ఏ విధంగా వారిని టార్గెట్ చేస్తుంది అనేది సినిమా కథాంశం యాక్చువల్గా దీంట్లో ఈ శివకోన ఇంకా నేహ అమ్మాయి నేహ దేశపాండే కానీ కుణాల్ కౌశిక్ వీళ్ళందరూ కూడా నలుగురు మొత్తం ఈ సినిమా కథ జరుగుతుంది సో ఒక బ్యాడ్ రిలేషన్స్ ఉన్న వ్యక్తుల్ని తను ఎట్లా టార్గెట్ చేసింది అనేది ఒక సినిమా కథాంశం ఇంకోటి ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మనకి ఈటీవీ ప్రభాకర్ సో ఆయన పేరు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఆయన్ని మెయిన్ పర్టికులర్ గా రోజు ఆయన రాజుగారిగా చూపిస్తే ఒక పోస్టర్ కూడా వేశారు ఆ చికెన్ లెగ్ పీస్ సంబంధించి సో అంటే అక్కడ కోడిపలవ అంటే అసలు ఏంటి అది కూడా క్యూరియాసిటీని పెంచింది అండి వాళ్ళు ఇచ్చినటువంటి ట్రైలర్స్ కానీ లేకపోతే సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ అయిన ప్రతి అంశం కూడా గ్లిమ్స్ దగ్గర నుంచి కూడా సో అదే ఆ ఇంటెన్షన్ సినిమాలో తర్వాత సస్టైన్ చేయగలిగారు డైరెక్టర్ కోడిపలవ అంటే కొన్ని ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నప్పుడు కోడి మాంసం తినటువంటి సిచ్యువేషన్స్ చూపిస్తారు తన ఒక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూపించడానికి తనకు కోడికి కూర అంటే ఇష్టం దానికి సంబంధించి కోడిపలవ లెగ్ పీస్ తింటూ దానికోసం టైటిల్ పెట్టారు
ప్రభాకర్ ఇటీవల ప్రభాకర్ ఉన్నా గానీ తన పాత్ర అంత చెప్పుకోదగ్గ పాత్ర లేదు కేవలం ఒక క్యారెక్టర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ కాదు జస్ట్ ఓ చిన్న 4-5 సీన్లు చేసాడు అటువంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు చాలా బాగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ శివకోన అది కొంచెం మిస్ అయిన అనిపిస్తుంది ఎందుకంటే అలాంటి ఆర్టిస్ట్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ రాబట్టుకోవచ్చు సో కథ దగ్గరటే వెళ్తారు కాబట్టి అతనికి అంత ఇంపార్టెన్స్ ఉన్న కథ అయితే కాదు దీంట్లో సో కోడి పలావ్ తింటున్నటువంటి జరిగే కొన్ని సన్నివేశాలతో సినిమాకు ఆధారపడి ఉంటుంది ఆ కోడి చికెన్ పీస్ తినటువంటి దానికి అందుకే రాజుగారు కోడి పలావ్ అని పెట్టున్నారు కానీ సినిమా వచ్చేస్తే ఇది యూత్ సబ్జెక్ట్ ఇది థ్రిల్లర్ సబ్జెక్ట్ అయినా యూత్ సబ్జెక్ట్ ఎందుకంటే దీనికి కావాల్సినంత అలాంటి ప్రత్యేకంగా సైన్స్ థ్రిల్లర్ అని పెట్టారు అది అంటే ఆ సైన్స్ సంబంధించి ఏమైనా తెలుసుకునే కొత్త అంశం ఏమైనా ఉందా సైన్స్ థ్రిల్లర్ లేదు ఏది లేదు యాక్చువల్ గా కాబట్టి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అంటే ఒక ట్విస్ట్ ఇవ్వడం ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడం అసలు ఈ సినిమాకి సంబంధించి కొంచెం లాగ్ అవడం అయ్యింది సీన్స్ సస్టైనబుల్ ఇంకొంచెం బాగా కథాంశంలో ఇవ్వాల్సిన పాయింట్ పర్ఫెక్ట్ గా చెప్తే బాగుండు డైరెక్టర్ అనే విమర్శలు కూడా మనకి రివ్యూలో వినిపిస్తున్నట్టు పరిస్థితి కొన్ని ప్రేక్షకుల అభిప్రాయాలు చెప్పినప్పుడు సో వాళ్ళ అభిప్రాయాలు కూడా వినిపిస్తుంది అలాంటి కథాంశం ఉందా కథాంశం కూడా అదే మనం అనుకున్న కథాంశం అయితే ఇటువంటి కథాంశం సో వాళ్ళు చెప్పాలనుకున్నప్పుడు అసలు డైరెక్టర్ చేసింది అంటే యాక్చువల్గా తను మార్కెట్ చేసుకోవాలనుకున్నాడా తను తను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడా తెలియదు కానీ ఈ అడల్ట్ కంటే ఎక్కువ పెట్టాడు అంటే బ్యాడ్ రిలేషన్షిప్ అంటే వీళ్ళు వాళ్ళతోటి వాళ్ళు వీళ్ళతోటి కొంచెం ఈ సహజీవనకు సంబంధించిన ఇష్యూస్ అయితే యూత్ని అట్రాక్ట్ చేయడానికి కోసం సీల్ పెట్టినట్టుంది కానీ అది వచ్చినటువంటి లేదు అంటే స్టోరీలో సాఫీగా వచ్చినట్టు లేదు కేవలం పెట్టాడు అదొక ఆ విషయంలో కొంచెం డైరెక్టర్ తడబడ్డాడు కావాలని చేసినట్టుంది కేవలం మార్కెట్ కోసం యూత్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసమే ఈ అడల్ట్ కంటెంట్ ఒకటి పెట్టాడు అది మనం మ్యాక్సిమం సినిమా చూస్తుంటే సినిమా అంతా ఆద్యంతం అంత యూత్ మాత్రం ఫ్యామిలీతో ఆడియన్స్తో చూడలేని సినిమా ఇది మొత్తం అడల్టే ఉంటుంది సో రాజుగారు కోడి పలావు అనేది టైటిల్ చూసి అందరికీ ఒక మామూలు కుటుంబ కథా చిత్రం అనో లేదా ఈ ఫ్యామిలీ డ్రామా అని అనిపిస్తుంది కానీ ఫ్యామిలీ డ్రా కాదు ఇది అడల్ట్ డ్రామా అని చెప్పొచ్చు మనం రైట్ ఇంకోటి అంటే మనకి తమిళ నుంచి చాలా సినిమాలు వస్తున్నాయి అలాంటి సినిమా ఒకటి ప్రియమైన ప్రియ ఒకటి వచ్చింది అంటే ఆర్జే అనేది మనకు అందరికీ తెలిసిందే బట్ ఆర్జేలో ఒక పని చేసే ఒక అమ్మాయి కథాంశంగా సినిమా మనకి వచ్చినటువంటి పరిస్థితి అంటే ప్రియమైన ప్రియ సో ఆ టైటిల్కే సంబంధించి స్టోరీ మొత్తం ఆమె వెనకతలో తిరుగుతుండే సో ఆ అబ్బాయి లవ్ చేసిన దగ్గర నుంచి ఒక కథాంశంతో తీసుకున్న సినిమా సో అంటే ఈ సినిమా అనేది రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎంతో చాలా వరకు సినిమాలు వస్తున్నాయి ఒకటి 8 సినిమాలు రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఇన్ని సినిమా పోటీ ప్రపంచంలో ఆ సినిమా ఎంతవరకు నిలబడింది ఇప్పుడు మీరు కరెక్ట్గా చెప్పారు అయితే యాక్చువల్గా ఈ సినిమాలకు ఒక్కసారి తమిళ సినిమాలు ఇప్పుడు ఇది యాక్చువల్ తమిళ తెలుగులో వెళ్ళింది హెబ్బులు కావచ్చు కిచ్చస్ సుదీప్ చేసినటువంటిది ఇది కావచ్చు చాక్లెట్ అండ్ బ్లడ్ అండ్ చాక్లెట్ అదొకటి కావచ్చు ఈ సినిమాలన్నీ తమిళ నుంచి వచ్చినటువంటి సినిమాలు ఇవన్నీ యాక్చువల్గా సూర్య రీరిలీజ్ అయింది అంటే ఈ సినిమాలన్నీ ఎందుకంటే రేపు జైలర్ వస్తుంది 10/11 మెగా స్టార్ చిరంజీవి ఈ సినిమాలో వచ్చేసరికి మన బ్రో రిలీజ్ అయింది ఈ బ్రోకి వీటికి మధ్యలో థియేటర్ దొరికే పరిస్థితి లేదు అందుకే సినిమాలు ఒక్కసారిగా దాదాపు 9 సినిమాలు ఇంకా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే 10 సినిమాలు దాకా ఉన్నాయి ఇటువంటి సినిమాలన్నో ఒక్కసారి టాలీవుడ్లో వచ్చాయి అన్ని సినీ సినిమాలే ఎందుకంటే వాటికి టైం దొరికింది ఇదే కాబట్టి రైట్ ప్లేస్ అని చెప్పేసి రైట్ చాయిస్ అని రైట్ డిసిషన్ అని చెప్పేసి వాళ్ళు రావడం జరిగింది ఇక మేము ప్రియమైన ప్రియ చూస్తే తమిళ్ ఆర్జేగా ఉన్నటువంటి ఒక అనాథ వ్యక్తి తన ఆర్జేగా తన వాయిస్ వింటూ ఇష్టపడుతుంటాడు ఆ ఇష్టపడే క్రమంలో కొన్ని సైకోగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి చూసాం తన తన పెరిగిన విధానం అవన్నీ కూడా తనకు చేస్తాడు ఆ సైకోగా మారి తనను దక్కించుకోవాలన్న ప్రయత్నంలో చేసేటువంటి ప్రయత్నంలో తన ఎటువంటి ఇబ్బందులు పడ్డాడు ఏందనేది ఇది ఒక సినిమా కథాంశం సో ఓవరాల్గా ఎత్తులంటే దాంట్లో లీసా అనే ఆర్టిస్ట్ ఉంది అశోక్ కుమార్ అని అతను తమిళ ఆర్టిస్ట్ వీళ్ళందరూ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అంటే త్రూ అవుట్ సినిమా వీళ్ళ మధ్య నడుస్తుంది ఒక డైరెక్టర్ సుజిత్ చాలా అంటే థ్రిల్ గా తీయడం ఇంటర్వెల్ బ్యాంగ్ తీయడం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ కావాలని చెప్పాలి ఓవరాల్ గా చెప్పాలంటే తను చివరికి సస్పెన్స్ ని ఈ క్రైమ్ సైకో డ్రామా థ్రిల్లర్ని ఎలా తీసుకొచ్చాడు చివరి వరకు వాడు ఎట్లా పెరిగిన వాతావరణం ఏంటి ఎట్లా కంక్లూజన్ చేశారు ఎట్లా దాని నుంచి తప్పించుకోగలిగింది అనేది సినిమా తీయడంలో బాగా చేశాడు హీరో క్యారెక్టర్ మాత్రం మెసేజ్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారని విన్నాము అంటే ప్రధానంగా లవ్ చేయండి తప్ప వాళ్ళు ఇబ్బంది పెట్టొద్దు ఇష్టం లేకపోతే అని ఒక మెసేజ్ కూడా అంటే ప్రేమించే క్రమంలో దానికి సంబంధించి మెసేజ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాడు ఆ సినిమా చివరికి మనకు అదే తెలుసు మెసేజ్ ఏంటంటే చేయొచ్చు కానీ తను ఇబ్బంది పెడతారు తన వల్ల ఎవరు ఇబ్బంది పడతారు ఏంటి ఇబ్బంది పడతారు రిలీజ్ అయ్యే విధానం ఆ రిలీజ్ అయినప్పుడు తన ఇబ్బంది పడిన తనకు తను ఏం చేసుకున్నాడు
అనేది ఒక సినిమా. అయితే మన దీంట్లో ఈ కథ నడిపే విధానంలో మాత్రం డైరెక్టర్ చాలా సక్సెస్ అని చెప్పొచ్చు. అతను డెబ్యూ డైరెక్టర్ మొత్తానికి తమిళ అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా దీని తగ్గట్టు అంటే ఇక్కడ ఉన్నటువంటి సురేష్ గాని సీనియర్ ఆర్టిస్ట్ సురేష్ కావచ్చు, ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అన్ని బోర్డ్స్ హైదరాబాద్ లొకేషన్ తీసుకోవడం వల్ల ఇది మనకు తెలుగు మన సినిమానే మన వాళ్ళ సినిమానే అనేటువంటి కొంచెం భావన కలిగించండు. సో వరాలు చెప్పాలంటే ఈ సినిమా వచ్చేసి త్రూ అవుట్ మంచిగా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ చూడడానికి సినిమా మంచిగా నచ్చింది, మంచి తీశారు. ముఖ్యంగా అశోక్ కుమార్ చెప్పాలి, ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గురించి చెప్పాలి. లీసా లీసా వీళ్ళకి సంబంధించిన పాటలు శ్రీకాంత్ దేవ దేవత తనయుడు మ్యూజిక్ బాగుంటుంది. అంటే శ్రీకాంత్ దేవ చాలా మన సినిమాలో కూడా చాలా చేశారు. సో దీంట్లో కూడా బాగా సినిమాలో ఎక్కువ మ్యూజిక్ ఇప్పుడు ఆర్ఆర్ సంబంధించిన సినిమాలు ఆర్ఆర్ కూడా బాగుంటుంది. బీజిఎం కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చాలా బాగున్నాయి. సో ఓవరాల్ గా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, మంచిగా అవుట్పుట్ వచ్చింది. ఇక బాలకృష్ణ అంటే అశోక్ కుమార్ బాలకృష్ణ చాలా ఎక్స్ట్రాడినరీ చేశాడు. అంటే వేరియేషన్స్ టూ త్రీ పాప్ వేరియన్స్ ఒక మంచోడిగా చెడ్డోడిగా సైకో రకరకాల వేరియేషన్స్ అని కూడా తను చాలా పరిపక్వత గల నటుడుగా చూపించగలిగాడు. దీంట్లో చెప్పాలంటే అంటే చాలా సినిమాలు మనకు ఉన్నాయి. అంటే రాజుగారి కోడిపలో కానీ మిస్టేక్ కానీ హెబ్బుల్ కానీ మీరు మాట్లాడినటువంటి దిల్సే కానీ ఇన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి వరుసగా. ఏ సినిమా కూడా అంటే చాలా గ్యాప్ దొరుకుతుంది పెద్ద పెద్ద సినిమాలకి. మీరు అన్నట్టు బ్రో చిన్న సినిమాకి వచ్చినా పెద్దగా హిట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఇంకొక ఫార్ములా కూడా ఎవరో చెప్పారు, ఎవరు మెహర్ రమేష్ బీబీబీ అంటే బి అంటే బోలా శంకర్ రాబోతుంది, బ్రో సినిమా హిట్ అయింది, ఆల్రెడీ బేబీకి సంబంధించి అయిపోతుంది, మూడు సినిమాలు మనకి తెలుగు ఇండస్ట్రీకి వస్తాయని ఏదో ఒక ఫార్ములా కూడా చెప్పారు. ఈ మధ్యలో వచ్చిన సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. అంటే మనం చెప్తున్నప్పుడు కూడా కొన్ని సినిమాలు అంటే సామాజిక వర్గం కొంతవరకు సక్సెస్ఫుల్గా ఇప్పటికీ ఓటీటీలో కూడా ఎక్కువ సినిమా చూసినటువంటి సినిమా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నా కూడా పూర్తిస్థాయి ఎందుకు ఇంత గ్యాప్ని, అసలు ఎన్ని సినిమాలు ఎందుకు వస్తున్నాయి? యాక్చువల్గా మనకు డిమాండ్ కంటే ఎక్కువ సినిమాలు అంటే ప్రేక్షకుల డిమాండ్ కొంత పది పన్నెండు ఒకేసారి వస్తున్నాడు. ప్రేక్షకులకు మించినటువంటి అంటే మనకు ఎంటర్టైన్మెంట్ అనేది ఇద్దరికి ఓన్లీ శాటిలైట్ ఉండేది, ఇప్పుడు ఓటీటీ వచ్చేసింది, యూట్యూబ్ వచ్చేసింది. అంటే సినిమాలకు ఎంటర్టైన్మెంట్ కావాల్సినంత పెరిగింది, ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెరిగిపోయినాయి. అంటే ప్రేక్షకుడికి కూడా సినిమా చూడాలంటే ఒక మంచి సినిమాలు ఉన్నట్టే ఇద్దరు టైం చూసుకుంది. ఇప్పుడు టైం లేదు, ప్రతి ఒక్కరు బిజీ లైఫ్లో ఓటీటీకి చూడాలనేది భావన ఒకటైపోయింది. అయితే డిమాండ్కి మించి సినిమాలు అంటే ఒక సినిమా హిట్ అయితే దాని తాలూకు నాలుగైదు సినిమాలు అవుతున్నాయి. మనం చూస్తున్నాం వెబ్ సిరీస్ ఎన్ని వస్తున్నాయి, ప్రతి వారం సినిమాలు ఎట్లా వస్తుంది, తొమ్మిది పది సినిమాలు అంటే దాదాపు ఎంత ఎంతమంది టెక్నీషియన్ అంటే వర్క్ విషయంలో ఇండస్ట్రీకి మంచి దొరుకుతుంది కానీ ఆ థియేటర్ల సమస్య ఇష్యూ వల్ల వాళ్ళకి సార్ రైట్ టైం దొరక ఎటువంటి టైం దొరక వస్తున్నాయి. అందరూ ఒకేసారి వచ్చేటప్పుడు సినిమా మంచి టాక్ ఉన్నాయి అంటే ఆడియన్స్ కూడా కన్ఫ్యూజ్. మీరు అన్నట్టు ఇంకో పాయింట్ సినిమా తీయటం, కథ కథాంశం, నటీనటులు లేకపోతే ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఏ టైంలో రిలీజ్ చేస్తే దానికి ఉన్న బజ్, ఆ బజ్ అనేది కూడా చాలా వరకు సినిమాకి సంబంధించి హిట్ అవ్వడం కారణం అవుతుంటుంది. అలాంటి బజ్ క్రియేట్ అవ్వకపోవడం కారణం అంటే ఇప్పుడున్నట్టు మీరు చెప్పినట్టు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇండస్ట్రీ పరిస్థితులు కానీ లేకపోతే రిలీజ్ డేట్స్ కానీ ఇవి అడ్జస్ట్మెంట్ అనుకోవచ్చు మనం, లేకపోతే కథాంశానికి సంబంధించి లేకపోతే వారు ప్రమోషన్స్ చేసుకోవడం లేట్ ఇవన్నీ ఈ అంశాలు అనుకో. యాక్చువల్గా ఫైనల్గా చెప్పినట్టు ఫైనాన్షియల్ వాళ్ళకి ఒక డిసిప్లిన్ లేకపోవడం యాక్చువల్గా అంటే చిన్న సినిమాలకు వచ్చే కష్టాలు ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. ఇంకో విషయం టాలీవుడ్ ఇండస్ట్రీ మనం గొప్పగా చెప్పుకుంటాం వెళ్తుంది కానీ ఇక్కడ చిన్న సినిమాలను పట్టించుకున్న నాదుడే లేడు. ఇండస్ట్రీకి సంబంధించిన ఫిల్మ్ ఛాంబర్ కావచ్చు, నిర్మాత మండలి కావచ్చు, పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు నిర్మాత మండలి కొత్త అధ్యక్షులు వచ్చినటువంటి దిల్రాజ్ పరిస్థితి ఆయన కూడా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అది దానికి దిల్రాజు అధ్యక్షుడు కొత్తగా చైర్మన్ అయ్యారు, ఆయన అధ్యక్షుడు ఉన్నారు. సో ఆయన ఇటువంటి సమస్యలను అధిగమిస్తానని చెప్పారు చూడాలి. అంటే చిన్న సినిమాలకు ముఖ్యంగా ఎందుకు అంటే ఇంకోటి కూడా మనం మాట్లాడుకోవాలి, చాలా సినిమాలు వస్తున్నాయి కానీ సినిమాలో ఖచ్చితంగా కథాంశంలో స్టఫ్ ఉంటే, నటీనటులు యాక్టింగ్ ఉంటే, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటే సినిమా ఎక్కడైనా హిట్ చేస్తున్నారు జనాలు. అది ఓటీటీ ప్లాట్ఫామ్ అవని లేకపోతే సినిమా హాల్స్ అవ్వడానికి సినిమా బాగుందంటే ఓడాప్ మా ద్వారా సినిమా వెళ్తుంది బయటకి, జనాలు బాగుంది అంటే ఇప్పుడు సామాజిక వర్గానికి సంబంధించి సినిమా బాగుందంటే అందరూ నవ్వుకుంటారు, ఆద్యాంతం స్టేటస్లు పెడుతున్నారు సినిమా దానికి సంబంధించి వాళ్ళే సగం ప్రమోట్ చేస్తున్నారు. కానీ చిన్న సినిమా చాలా వస్తున్నప్పుడు కూడా అవి ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు సామాజిక జరిగిందంటే దానికి సంబంధించిన ప్రొడ్యూసర్లు కావచ్చు, దానికి థియేటర్లు కావచ్చు, రిలీజ్ చేసిన వాళ్ళు కావచ్చు. చిన్న సినిమాలు ఉండేది మనం ఒక చక్ర వ్యూహాన్ని సినిమా ఈ మధ్యన అజయ్ నటించిన సినిమా వచ్చింది థియేటర్లో రెండో రోజుకి తీసేసారు యాక్చువల్గా మనం మాట్లాడుకుంటే. అదే అమెజాన్ దాంట్లో ఓటీటీలో నెంబర్ ఇండియాలోనే నెంబర్ టూ, తెలుగులో నెంబర్ వన్. అంటే థియేటర్లో దాన్ని చూడలే అంటే ముఖ్యంగా థియేటర్లు ఉంచేసేపు లేదు, సినిమా టాక్ వచ్చేవరకు లేపు సినిమాలు తీసేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఇది ఎందుకంటే ఒక థియేటర్లు ఈ ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉండడం, కొంతమంది చేతుల్లో ఉండడం వల్ల ఓ సినిమా రాగానే ఈ సినిమా తీసేస్తారు. ఈ టాక్ తెలియలేపు సినిమా థియేటర్లో ఉండట్లేదు.
సో అది చిన్న సినిమాలకు అందుకే అంటున్నా చాంబర్లు నిర్మాతలు పట్టించుకునే వదలేదు ఒక క్రమశిక్షణ పద్ధతిగా ఒక గవర్నమెంట్ కూడా పట్టించుకొని నిర్మాతలు పట్టించుకోతే చిన్న సినిమా బతుకుతనే ఇండస్ట్రీ బాగుంటది యాక్చువల్ గా నిజానికి వాళ్ళు కూడా కొన్ని సినిమాలు తీయడానికి వారికి ఆలోచనలకి కొత్త కొత్త నటీనటులు రావడం ఇండస్ట్రీకి బాగు కూడా మిరనట్టు బిజినెస్ కూడా అవుతుంటది అంటే ఇటువైపు చిన్న పెద్ద సినిమాలతో కొంత నష్టం వాటిల్తున్నటువంటి పరిస్థితి అవి చిన్న సినిమాలు వస్తే గనక హిట్ అయితే ఆ నష్టం ఇందులో పోల్చడానికి అవకాశం కూడా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది యాక్చువల్ గా 24 సెకండ్లో దాదాపు మనం ఓవరాల్ గా చూస్తూ ఉన్నాం మనకు 10 మంది హీరోలు పెద్ద హీరోలు అంతా కలిసి 20 మంది ఉంటారు వాళ్ళు సంవత్సరానికి మూడు చేసిన 20 నుంచి 30 సినిమాలు లోపే చేస్తారు వాళ్ళు ఓవరాల్ గా పోనీ 40 సినిమాలు అనుకోండి స్పీడ్ గా చేస్తే అంటే మిగతా 200 సినిమాలు అవుతున్నాయి అంటే 160 సినిమాలు చిన్న సినిమాలు అవుతున్నాయి ఈ చిన్న సినిమాల వల్ల ఇండస్ట్రీ బాగుంటుంది అంటే ఉన్న టెక్నీషియన్స్ కానీ దాని మీద ఆధారపడ్డ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షల మంది బతుకుతున్నారు బట్ కానీ ఇండస్ట్రీ మాత్రం దీని మీద కేర్ లేదు ప్రభుత్వాలు కూడా దీని మీద దృష్టి చేసుకోలేదు ఒక క్రమశిక్షణగా రిలీజ్ చేయగలిగితే అంటే మన 9 సినిమాలు రిలీజ్ అయినాయి కదా ఏ సినిమా చూడాలనో కన్ఫ్యూజ్ ఈ టాక్ వచ్చేలోపు ఈ సినిమా తెలుసుకునేలోపు సినిమా ఉండట్లేదు థియేటర్లు ఈ వీకెండ్లో తెలుసుకునే లోపే సినిమా వెళ్ళిపోతుంది మీడియాలో వచ్చిన కథనాలు చూసుకున్నా వాళ్ళకు ఒక మంచి సినిమా చూడాలనే భావన లేకపోవడం అంటే ఉన్న బిజీ టైంలో రెగ్యులర్గా సినిమా చూడే పరిస్థితి లేదు సో ఇటువంటి పరిస్థితిలో సినిమా ఎలా చిన్న సినిమా బతికి బట్టగట్టాలంటే చాంబర్ కానీ ఇండస్ట్రీ కానీ వీళ్ళు ఉండాలి ఈ సినిమా మంచి టాక్ రావాలి ఇవన్నీ ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో అంటే మొత్తానికి కొన్ని రోజులు ఒక సినిమా వచ్చిన తర్వాత థియేటర్లో ఉంటే విన్నట్టుగా ఆ టాక్ దాని యొక్క వేవ్ ఎంతవరకు ఉందో జనాలకు రీచ్ అయ్యేంతవరకు ఉంటే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తర్వాత మనకి డిసైడ్ అవ్వచ్చు దానికి సంబంధించిన లాభాలు కూడా తీసుకోవచ్చు అంటారు ఇంకో మనకి ఇందాక మనం మాట్లాడు మీరు మాట్లాడకూడదు జైలర్ సినిమా బోలా శంకర్ సినిమాలు వస్తున్నాయి పెద్దగా అంటే ఇండస్ట్రీకి మంచి మార్కెట్ ఉన్నటువంటి హీరోగా చెప్పాలంటే రజనీకాంత్ చెప్పవలసిన లేదు నాట్ ఓన్లీ దక్షిణ భారతదేశం కానీ ఉత్తర భారతదేశం కానీ ఎక్కడికి వెళ్ళా అలా జపాన్ చైనాలో కూడా ఆయనకు మంచి ఫ్లైట్ల మీద సినిమాను ప్రమోట్ చేసేంత గొప్ప అభిమానులు ఉన్నారు సో తన సినిమాకి సంబంధించిన అప్డేట్స్ అంటే తన వయసు అయిపోతున్నప్పటికీ మనం అనుకుంటున్నా అయిపోతున్నా కానీ ఆయన కాదు నేను ఇంకా ఉన్నానని నిరూపించుకున్నారు బట్ ట్రైలర్ రిలీజ్ కూడా అయింది చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ జనాల్లో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే చాలా మనం ఎక్స్ట్రాడినరీ మనం చూస్తాం సమన్న పాట ఎంత కుర్రకారుని రెండు సినిమా థియేటర్ రెండు ఆ సినిమాకి సంబంధించిన పాటనే ట్రెండింగ్ అవుతుంది ఆయన లుక్స్ ఆయన మేనరిజమ్స్ మన సూపర్ స్టార్ ఆయనకు సంబంధించినటువంటి స్టైల్ ఆటోమేటిక్ గా ఆ సినిమాకి సంబంధించిన ఇప్పటికే బిజినెస్ అయిపోయింది యాక్చువల్ గా ఈ సినిమా గురించి ఆల్రెడీ బిజినెస్ అయిపోయింది తెలుగు రాష్ట్రాలు మొత్తం ఇండియా వైజ్ కూడా ఆ సినిమాకి అనేక భాషల్లో కూడా ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ అయిపోయింది ఇంకా బోలా శంకర్ మెగాస్టార్ చిరంజీవి అంటే ఆల్రెడీ అది ఆల్రెడీ ఒక నెల రోజుల నుంచి ప్రమోషన్స్ మొదలైంది సినిమాకి ఆరో తారీఖు ఆడియో ఫంక్షన్ కూడా వచ్చింది గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ఒకరు పోటీ పడి వస్తున్నారు అంటే ఎవరికి వాళ్ళు పందాపడి కూడా ఒక పెద్ద రెండు పెద్ద సినిమాలు చూడాలనేది మొత్తం అందరిలో ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ కోట్లలో ఉన్నటువంటి పరిస్థితి ఈయనకైతే మొత్తం సూపర్ స్టార్ రజనీకాంత్ ఆల్ ఓవర్ ఇండియా కంటే అవుట్ ఆఫ్ ది మన వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఉంది ఇప్పుడు ఇద్దరు హీరోలు కూడా సో ఈ వీళ్ళు వచ్చేసరికల్లా కొంచెం అందరికి ఈగర్ ఆరు పదుల వయసు దాటిపోయిన ఆరు పదుల వయసు దాటిన వాళ్ళు వాళ్ళు యువకులు కదా 30 వయసులోకి వచ్చి డాన్సులు పాటలు మనం చూస్తున్నాం ఎంత ట్రెండింగ్ అవుతున్నాయి చూడండి అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ హీరోలకే వాళ్ళు పోటీ ఇస్తున్నారు సో మీరు మంచి మాట అన్నారు 60ల వాళ్ళు 30 లాగా ఉండి ఇప్పుడు 30 వాళ్ళకి ఇస్తున్నారు వాళ్ళే తట్టుకోవాలి కాంపిటీషన్ ఇస్తున్నారు సో వాళ్ళ డాన్స్ కూడా పర్ఫార్మెన్స్ మనం చెప్పొచ్చు ట్రెండింగ్ ఉట్టిని అవ్వదు జనాలు మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎంత ఎస్ ఇంకోటి ఇక్కడ బోలా శంకర్ విషయానికి వస్తే మహేర్ రమేష్ సంబంధించి బిల్లా అన్ని ఆల్మోస్ట్ రీమేక్లు చేసిన బిల్లా ఒక్కడ తప్ప మినహా ఏది కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు ఎన్టీఆర్ రెండు సినిమాల కంత్రి కానీ తర్వాత తీసిన శక్తి చాలా నిరాశపరిచే అశ్విదత్ డిజాస్టర్ అనమాట తన తన సినిమా కెరీర్లో పెద్ద డిజాస్టర్గా ఆయనే చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ ఎంత ప్రభావం ఉండొచ్చు అంటారు మహేర్ రమేష్ డైరెక్షన్లో అంటే చిరంజీవి అనే ఒక ఎత్తు అయితే ఆయన ఎంచుకోవడం అనేదే అక్కడ సక్సెస్ మహేర్ రమేష్కి కాకపోతే ఇక్కడ ఆయన ప్రభావం ఎంత ఉండబోతుంది మహేర్ రమేష్ ప్రతి సినిమా ఆయన తీసే ప్రతి సినిమా ఫ్లాప్ అనేది ఇది ఫ్లాప్ అవద్దని మనం చెప్పలేము యాక్చువల్ గా మంచి కథ చాలా గ్యాప్ కూడా తీసుకున్నారు గ్యాప్ తీసుకున్న చాలా వర్కౌట్ చేసి దాదాపు 3 ఇయర్స్ నుంచి వర్కౌట్ చేసుకుంటున్నారు దీంట్లో కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు చిరంజీవి చిరంజీవి అనగానే మనకు డే బ్రాండ్ మనకు బ్రాండ్ కలెక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి వాళ్ళకి ఆల్రెడీ బిజినెస్ కూడా అయిపోయింది మహేర్ రమేష్ కూడా దీనికి సంబంధించిన కథ ఆల్రెడీ అందరికి తెలిసిందే సో ఆల్రెడీ ఇంట్రెస్ట్గా ఉంది యాక్చువల్గా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుద్దని అక్కడ మనం చూడవచ్చు ఇప్పటికి వచ్చిన పాటలు కావచ్చు ట్రైలర్ కావచ్చు ఎంత ఎలా ఉందో ఆ జోక్స్ కామెడీ కావచ్చు చిరంజీవి అవుట్ అండ్ తను ఎట్లా చేయగలుగుతాడో మీకు తెలిసింది సెంటర్ సిక్స్టర్ సెంటిమెంట్లో కూడా ఇవన్నీ కూడా కీర్తి సురేష్ కీర్తి సురేష్ హైలైట్ సురేష్ తమన్నా వీళ్ళందరూ
ఉండడం మంచి మ్యూజిక్ ఉండడం అన్నీ మనం ఆల్రెడీ మేకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఈ సినిమా కావాల్సిన అన్ని కూడా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అఖిలాడి కుటుంబానికి సంబంధించి కూడా అంటే ఇప్పుడు మల్టీ స్టార్ లాగే ఆల్మోస్ట్ అవుతున్నాడు. మల్టీ స్టార్ ఇప్పుడు అందరూ తెలిసిన ఆర్టిస్టులు కదా, హీరోయిన్స్ వీళ్ళు, సుశాంత్ వీళ్ళందరూ ఉండేసరికి సినిమా మీద మంచి హైప్ ఉన్నాయి. ఏంటి అనేది ఈగలు వెయిట్ చేస్తారు. మెగాభిమానులు కాదు, మామూలు ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర హిట్ కొట్టాడు, ఆ హిట్ తర్వాత మరో సినిమా వస్తుంది, కొంచెం మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా. చిరంజీవి అంటే ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సో ఈ సినిమా కోసం అందరూ ఈగర్ వెయిట్ చేస్తున్నారు, మనం కూడా వెయిట్ చేస్తున్నాం. నెక్స్ట్ వీక్ ఒక మంచి రివ్యూ రావాలని కూడా మనం కూడా ఆశిద్దాం, మంచిగా ఉండాలని కూడా కోరుకుందాం. నిజానికి అశోక్ గారు అన్నట్టు ఇండస్ట్రీ బాగుండాలి. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే ఒక సినిమా, చిన్న సినిమా పెద్ద సినిమా దాదాపుగా 100 మంది కార్మికులు దాని వెనక పనిచేస్తారు, వాళ్ళకి జీవనోపాధి ఉంటుంది. సినిమా అంటే ఒక ప్యాషన్ అనమాట. సో అందుకే ప్రధానంగా సినిమాలకు సంబంధించి రివ్యూ చెప్పడానికి రీజన్ కూడా అది. సో ఈ రివ్యూ అనేది కేవలం మా దృష్టికోణంలో మాత్రమే చెప్పినటువంటి పరిస్థితి, వాళ్ళు అశోక్ గారు దృష్టికోణంలో నా దృష్టికోణంలో చెప్పినటువంటిది. ప్రత్యేకంగా సినిమా రివ్యూ తెలియాలంటే మాత్రం మీ అభిమాన తాతానికి తెలియాలంటే ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళాలి. సో సినిమాలు చూడండి అని మాత్రం మేము హిట్ అఫట్ ద్వారా చెప్తున్నాం. ఇది ఇవాళ హిట్ అఫట్. మరో వారంలో మరికొన్ని సినిమాలతో, మరికొన్ని సినిమా ఆల్రెడీ సినిమా అప్డేట్స్ కూడా చెప్పేస్తాం కాబట్టి బోలశంకర్ ఈ సినిమాలన్నీ కూడా రివ్యూలు మనం నెక్స్ట్ వీక్లో మాట్లాడుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.